ఇక ఏపీ హోమ్ మినిస్టర్ అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తీసుకు చూపించు, నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలు అడుగుతున్నా. నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా, నాకు ఒక ఛానల్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎవడు మధ్యలో అడ్డగించొద్దు, ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టావు. ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. వాళ్ళ పరిస్థితి ఏంటా అంటే, ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కు, మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే తెలుసా మీకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము 9 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాం దానికి. ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మీరు కిల్ చేసేసావు. ఒక వెహికల్స్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, మెయింటెనెన్స్ లేదు, ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు. వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపలాకి 1000 మంది పోలీసులను ఇంటి దగ్గర పెట్టుకొని, నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి, నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరగడానికి, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బారికేడ్ చేయడానికి, నీకు కాపలా చేయడానికి మాత్రమే 5 సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు. దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి. ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి? ఎక్కడైనా పరదాలు కట్టారా? ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా? ఏ వైఎస్ఆర్సీపీ లీడర్నైనా ఇంట్లో పెట్టి బంధించామా? ఎక్కడైనా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేసావా? మరి ఎందుకు నువ్వు ఆ రోజు అలా చేయలేకపోయావు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెలిబరేట్గా యాజ్ పర్ ప్రజాస్వామ్యం ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు. ఇందులో నువ్వు రాష్ట్రపతి పాలన ఎక్కడ అడుగుతావు? నువ్వు చైల్డ్ అబ్యూజింగ్స్ మాట్లాడుతున్నావు, న్యాయంలో గురించి చూడ క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు, మహిళల మిస్సింగ్లు చూసుకుంటే, క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమరి హయాంలో డబుల్ అయినాయి. చాలామందిని ఈ రోజుకి కూడా పట్టుకోలే. ఎగ్జాంపుల్ చెప్పమంటావా? రాజమండ్రి దగ్గర తమరందరూ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో కాటు నువ్వు కూడా వెళ్ళి ఒక రిబ్బన్ కట్ చేసి వచ్చావు. ఆ రోజు సాయంత్రానికి గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులను పట్టుకోలేదు. అంతవరకు ఎందుకయ్యా? తాడేపల్లిని ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే భర్త ముందు భార్యని, కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అన్న వాడిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయావు. ఆ రోజు 5 సంవత్సరాలకు సరిపోలేదు. ఈరోజు ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమ్మీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి అడుగుతున్నా, లాస్ట్ 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా, రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, స్నేహల హత్య కేసు గురించి మాట్లాడలే, ఆఖరికి అనూష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవారు నొరిప్పి. బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి 36 గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చి వచ్చాం. ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ, చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా? నువ్వు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే, నీతులు చెప్తా ఉంటే సిగ్గనిపించట్లేదా? మేము సిగ్గుపడాలా ఈరోజు? ఇది నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి. నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి, మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే, ఈరోజు ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే. చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఎ కామన్ మ్యాన్, సీఎం ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు ప్రూవ్ ఉంది, మాట్లాడండి, మేము సరిదిద్దుకుంటాం. ఎస్, ఇది ఇలా జరుగుతుంది, మీరు చెప్పండి, నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి. అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినికొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి దీవెన వచ్చేది? అసలు నీకు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు.
జగన్మోహన్ రెడ్డి వచ్చిండే వసతి దీవెన వచ్చేది, జగన్మోహన్ రెడ్డి వచ్చిండే అది వచ్చేది, జగన్మోహన్ రెడ్డి ఇది వచ్చేది అని నువ్వు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెన్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే. అంత దూరం వచ్చావు, ఫోటోలు చూపించావు, అది చేసావు ఇది చేసావు, నీ నాయకుడు అంటున్నావు, నీ కార్యకర్త అంటున్నావు, నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది, రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు, ఎందుకు ఇవ్వలేకపోయావు? తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ, నాకు తెలిసి 25 లక్షలు 30 లక్షలు ఇచ్చారు, ఇంకెక్కువ ఇచ్చినట్టున్నారు, దగ్గర ఎక్కువ ఇచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ కార్యకర్తని భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి, లాండ్ ఆర్డర్ గురించి, ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోటి నుంచి అలాంటి మాటలు వస్తుంటే, అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వొస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా, దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఒక రాక్షసుడు, ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి సొంత సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో, కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద హత్యా ప్రయత్నం చేయించుకొని 5 సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి, కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకు వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే 5 సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడు. మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయి వేషాలు వేశాడు, అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. అఫ్కోర్స్ అదృష్టం కొద్దీ మనం అది ఎవరు కూడా నమ్మలేదు. ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు, నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని, అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకో నేచర్ ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే. పాప అమ్మాయి బయటకు వచ్చి, పాప సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీ చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది, నన్ను రక్షించండి మొర్రో అని ఢిల్లీ నడివీధుల్లో నీ రక్తం పంచుకుంటున్న ఒక సొంత చెల్లి మాట్లాడింది. నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి 45 రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఎస్ రా, నేను వస్తాను ఢిల్లీ, నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో, నీ 45 రోజుల్లో మేమేం చేసావు, మేము చెప్పుకుంటాం. అప్పుడు వివేకానందరెడ్డి హత్య గురించి చెప్పమనంటే ఢిల్లీలో కూర్చొని, ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి, ఎంతమంది హత్యలు జరిగినాయి, మా వాళ్ళు మీద ఎంతమంది మీద అగాహత్యలు జరిగినాయి, టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, ఎక్స్సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు విసిరితే భావస్వచ్ఛ ప్రకటన ఆ రోజు, ఈరోజు ఆటవిక పరిపాలన. మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు, నేను మా చెల్లు వినుకొని వెళ్ళావు, ఎవరు నీకెవరిని అడిగించారా? ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్లి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు, ఎవరిని అడిగించారా? ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకు ముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి, నిన్న మొన్న సాక్షి పేపర్లో, అదొక పాంప్లెట్ పేపరు, నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే, కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు, గుర్తుపెట్టుకోయా, నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా